సిటీజీ కడప గార్డెనర్స్ ఆదివారం సెకండ్ మీట్ జరిపాము. ఫోన్ మార్చడం వల్ల వీడియో సరిగ్గా రాలేదు, దయచేసి ఏమీ అనుకోకండి. సుప్రియ గారి ఇంట్లో ఈ మీట్ జరిగింది. ఫస్ట్ మీట్ అయితే మా ఇంట్లో పెట్టాము. సో ప్రతి నెల ఏదో ఒక ఇంట్లో ఒక ప్లేస్లో పెట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా మనం ఉన్నంతలో చక్కగా గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి, ఈవెన్ మొక్కలు కూడా మనకి హోల్సేల్లో తక్కువలో తెప్పించుకోవడం కానీ, ఒకరి దగ్గర ఎక్కువ ఉన్నవి ఇంకొకరికి షేర్ చేసుకోవడం కానీ ఇలా అంతా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా ఎన్నేసి మొక్కలు షేర్ చేసుకుంటున్నాము. ఇందులో ఒక్క చోట మాత్రమే బంతి, వంగ, ఇంకో మిర్చి ఇవి మాత్రమే కొనుక్కొచ్చుకున్నాము. హోల్సేల్లో రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాము. వాటి కాస్ట్ కూడా చెప్తాను. ఇంకా మిగిలిన మొక్కలన్నీ కూడా అందరి దగ్గర ఉన్నవి తీసుకొచ్చేసారు. ఇప్పుడు నారు ఒక చిట్టికెట్ గింజలు ఇంకా వంగ గింజలు కానీ టమాటో గింజలు కానీ పోస్తే అందులో బోలెడన్ని దాదాపు 50 నుంచి 100 మొక్కల వరకు వచ్చేస్తాయి చిట్కెడ గింజల్లోంచి. అందులో మనం ఒక 10-15 వంగ అయితే 10-15 కూడా అవసరం ఉండవు, 4 వేసుకుంటే ఎక్కువ ఒక్కో రకానికి. టొమాటో అయితే 10-15 మనం వేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా ఇట్లా గ్రూప్కి వచ్చినప్పుడు తీసుకొచ్చేసి షేర్ చేసుకుంటాం. ఇక ఎన్ని రకాలు మేము షేర్ చేసుకున్నాము అనేది నేను లాస్ట్లో లిస్ట్ ఇస్తాను వీడియో ఎండింగ్లో. బోలెడన్ని షో ప్లాంట్స్ కూడా షేర్ చేసుకున్నాము. ఇక అమౌంట్ పెట్టి తెప్పించుకున్నవి 3 కలర్స్ చామంతి తెప్పించుకున్నాం. ఈచ్ ప్లాంట్ మాకు 5 రూపీసే పడిందండి. తర్వాత వంగ మిర్చి కూడా తెప్పించుకున్నాం నారు, అది ఒక్కొక్క మొక్క 1 రూపాయే పడింది. అలా హోల్సేల్లో మనం గ్రూప్ ఉన్నాం కాబట్టి బల్క్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి మనకి తక్కువ కాస్ట్లో పంపించేస్తారు. ఇలా చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి గ్రూప్లో ఉండటం వల్ల. ఇలా ఇంకా ఎవరైనా గార్డెనర్స్ కడపలో ఉన్నవాళ్ళు, లోకల్ ఉన్న వాళ్ళకే మేము జాయిన్ చేసుకుంటాము. నాన్ లోకల్స్ అయితే మీరు మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేరు, మీకు ఏమీ ఉపయోగం ఉండదు. సో కడపలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ ఉండి ఇంకా గ్రూప్లో గార్డెనింగ్కి సంబంధించిన డిస్కషన్ మాత్రమే ఉంటుంది, ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, మనకు ఒకరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి, ఒక పెస్ట్ వచ్చింది ఇలా దానికి సొల్యూషన్ ఏం చేయాలి ఇదంతా కూడా డిస్కషన్ ఉంటుంది. మనకు తెలియని వాటితో ఎక్స్పర్ట్స్ సలహాల మేరకు మనం చేసుకోవచ్చు, అవి కూడా డిస్కస్ చేశాము. ఇంకా ఫర్టిలైజర్స్ కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్లో బల్క్ ఆర్డర్స్ కాబట్టి వాళ్ళు కూడా మనకి తగ్గించి ఇచ్చేస్తారు. వేరే వేరే సిటీస్ నుంచి మనం తెప్పించుకోవచ్చు. అలా ఫస్ట్ మీట్లో కూడా తెప్పించుకొని షేర్ చేసుకున్నాం. సెకండ్ మీట్లో ఫర్టిలైజర్స్ ఇప్పుడు అందరం ఒక చోటికి చేరాం కాబట్టి ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. అందరం లిస్ట్ ఒకే చోట ప్రిపేర్ చేసుకునేసి ఆర్డర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని అలా చేశాము ఈసారి. మొక్కలు అందరం షేర్ చేసుకున్నవి ఇంటికి తీసుకెళ్ళడానికి ఏకంగా బ్యాగ్లే తెచ్చేసుకున్నారు చూడండి. ఒక్కొక్క బ్యాగ్ ఎంత ఉందో లాస్ట్లో ఫోటోలో కనిపిస్తుంది మీకు అందరి చేతుల్లో బ్యాగ్స్. ఇలా ఎంతో ఉపయోగపడే గార్డెనర్స్ గ్రూప్ని క్రియేట్ చేసి మనకి సపోర్ట్ చేస్తున్న సిటీజీ గ్రూప్ అడ్మిన్స్కి, పెద్దలకి, ముఖ్యంగా నాకు ఎక్కువ హెల్ప్ చేసింది సరోజ గారు, ప్రసన్న గారు, శ్రీనివాస్ హర్కర్ గారికి, మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వీళ్ళు తిరుపతి అండ్ హైదరాబాద్ అడ్మిన్స్. ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. పోయినసారి మీట్లో కూడా ఫస్ట్ మీట్లో స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఫస్ట్ మీట్ జరుపుకుంటున్నామనేసి మాకే పంపించారు, వాళ్ళకి తక్కువ వచ్చాయి పాపం. ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ప్రతి సిటీలో ప్రతి ఇంటికి టెరెస్ గార్డెన్ కావచ్చు, చిన్న గార్డెన్ కావచ్చు, 10 మొక్కలు కావచ్చు, ఖచ్చితంగా పెంచాలి అనే ఏమితో స్టార్ట్ చేసిన ఈ సిటీజీ గ్రూప్ పెద్దలకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఇది అండి వాళ్ళ వీడియో. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు, గార్డెనర్స్ ఎవరైనా కడపలో ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపిస్తున్న నంబర్కి నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.